వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వర దివ్య చరణములకు నమస్కరిస్తూ ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ త్వరలో కార్తీక మాసంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. కార్తీక మాసంలో శివారాధన ఫలం, దాని యొక్క వైశిష్ట్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే మనం ప్రవేశిస్తున్నటువంటి కార్తీక మాసం, ఆ మాసంలో పరమేశ్వరారాధన చేత సమస్త దేవతలు, మహర్షులు, మానవులు అందరూ కూడా పునీతులయ్యేటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ కార్తీక మాస మహాపర్వాన్ని వినియోగించుకొని పరమేశ్వరారాధనలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని పార్వతీ పరమేశ్వరుల దివ్య అనుగ్రహానికి పాత్రులై తరించవలసిందిగా మనవి చేస్తూ, వికారనామ సంవత్సరం నవంబరు మాసం రాశిఫలములు, ద్వాదశ రాశిఫలములలో భాగంగా వివిధ రాశులకు వాటి యొక్క ప్రతికూల అనుకూల అంశాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశిఫలములలో భాగంగా వికారనామ సంవత్సరం నవంబర్ మాసం సింహరాశి, సింహరాశి వారికి అనుకూల ప్రతికూల అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఈ నవంబర్ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసంగానే చెప్పాలి. అన్ని వ్యవహారాల యందు అనుకూలత కనబడుతూ ఉంది. విలువైన వస్తువులను కొనేటువంటి అవకాశం ఉంది. వస్తు, వాహన ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కూడా కనబడుతూ ఉంది. బంధుమిత్రుల పరిపూర్ణమైనటువంటి సహకారం, అలాగే కుటుంబంలో శుభకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు వినటం, ఆనందకరమైనటువంటి జీవనం వీరికి తెలుస్తూ ఉంది. ఉద్యోగస్తులకు బాగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పాలి. గతంలో ఏవైనా రుణగ్రస్తతకు సంబంధించినవి ఉంటే అవి తీరిపోయి చాలా ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి స్థితిలో ఈ రాశివారు ఈ మాసం ఉంటారని మనం చెప్పవచ్చు. ఈ మాసంలో ఉన్న గ్రహస్థితులను పరిశీలించి చూస్తే ఆ పరికించినటువంటి విధానం ద్వారా ఈ మాసంలో ఈ రాశివారు అన్ని రంగాలలో ఉండేటువంటి వారు, చేయి వృత్తి వ్యాపారాలు కానీ, వ్యవహారంలో ఉండేటువంటి వారు కానీ, ఉద్యోగస్తులు కానీ, స్త్రీలు కానీ, అన్ని రకాలుగా మంచి సౌఖ్యాన్ని అనుభవించే మాసంగా చెప్పాలి. ఉద్యోగం చేసేటువంటి వారికి పై అధికారుల నుంచి కానీ, సాటి ఉద్యోగస్తుల నుంచి కానీ సంపూర్ణమైనటువంటి సహకారాలు లభించి అనుకూలమైనటువంటి రోజులుగా గడుస్తాయి ఈ మాసంలో ఉన్నటువంటి రోజులు. వృత్తి వ్యాపారాలలో ఉండి మరి ఆ వ్యాపారములను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి కాంక్షతో ఉన్నవారు ఈ మాసం ఒక అడుగు ముందుకు వేయటానికి అవకాశం ఉన్న మాసంగానే చెప్పాలి. లాభాన్ని చవిచూసే మాసం. ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనిపించినప్పటికీ వాటిని జయించి చాలా బలంగా ముందుకు వెళ్ళేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం పరిగణించాలి. మొత్తం మీద మిత్రుల సహాయ సహకారములు ఈ మాసంలో వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తాయి. కొంతమేర ఏదైనా నష్టం సంభవిస్తుందా, ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటి సమయంలో మిత్రుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా సహాయ సహకారాలు అంది వీరు చాలా బలమైనటువంటి మనుషులుగా ఈ మాసంలో తీర్చిదిద్దబడతారు. చాలా సంతోషకరంగా ఉండగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శనం కనబడుతూ ఉంది. అలాగే దూర ప్రయాణాలు ఏవైనా చేసేటప్పుడు చాలా సంతోషకరంగా ఆ ప్రయాణం అంతా కూడా పూర్తయ్యి సంతోషంగా ఇంటికి చేరేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో సౌఖ్యము, సంతాన సౌఖ్యం కనబడుతుంది. భార్యాభర్తల మధ్య పరిపూర్ణమైనటువంటి అవగాహనతో అన్యోన్యమైన దాంపత్యాన్ని ఈ మాసంలో వీరు అనుభవించే అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఈ రాశివారు ఈ మాసంలో పూర్తి అనుకూలతతో, గ్రహ సంచారముల అనుకూలతతో ఆనందదాయకమైనటువంటి జీవన సౌఖ్యాన్ని, జీవన లాభాన్ని పొందగలుగుతారు. సింహరాశి సంపూర్ణం.